కమిటీ ఏంటి ఆ కమిటీ రిపోర్టు రాకముందే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించాడు దాని తర్వాత రామచంద్రారెడ్డి గారు ఏమన్నారు మేము మూడు కాతే ముప్పై పెట్టుకుంటాం మేము కేంద్రానికి చెప్పాలా అనే మాటలు మాట్లాడాడు అంటే వాళ్ళ ఇంట్లో తయారు చేసుకొని స్క్రిప్ట్ అంతా అది బయట జనాలకు ఎలా చెప్పాలని చెప్పి ఒక కమిటీ చేశారు ఆ కమిటీ ఎక్కడ పర్యటించింది పోనీ ఆ కమిటీ పర్యటించిన బయట పెట్టమానండి ఫలానా గ్రామాలకు వెళ్ళాం ఇగో పలానా మేము ఇంతమందిని కలిసాం ఇవన్నీ బయట పెట్టమానండి అది చెప్పదు కమిటీ నిన్న కమిటీ ప్రెస్ మీట్లో రాజధాని ఏదంటే చెప్పలా వాళ్ళు అంటే వాళ్ళు కమిటీ వాళ్ళకి వాళ్ళు చెప్పలే రాజధాని ఇది అని మీరు చెప్పండి అని చెప్పి వాళ్ళు చెప్పలా కమిటీ వేసిన వాళ్ళు అందుకని ఈ కమిటీని మేము నమ్మం ఇది ఒక బోట క కమిటీ వాళ్ళు ఇంట్లో వేసుకొని వాళ్ళ నాలుగు గోళ్ల మధ్య వేసుకొని ఇది చేసి అది రాష్ట్రం మీద వృద్ధాలని చూస్తున్నారు ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నాడు ఆయనకి నాలుగైదు ఇళ్ళు ఉన్నాయి ఆయన నాలుగైదు రాజధానుల అధ్యక్ష నాకు ఒకటే భార్య అని చెప్పాడు మరి ఒకటే రాజధాని ఉండాలిగా నేను నాలుగు రాజధానులు పెడతానని ఎట్ అంటాడు అధ్యక్ష నాకు చెల్లి ఉంది అధ్యక్ష నాకు ఒక ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు అధ్యక్ష నాకు భార్య ఉందని మళ్ళీ అధ్యక్ష నాకు భార్య ఉంది అని చెబుతున్నాడు అంటే అందరికి ఎంతమంది ఉన్నారండి ఆయనకి ఒకళ్ళే అంటే అందరికీ ఒకళ్ళే ఉంటారుగా మరి అట్ట రాజధాని కూడా ఒకటే చేయొచ్చుగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక రాజ్యాంగ పదవిని నువ్వు అనుభవిస్తూ నువ్వు ముందు లీకులు ఇచ్చి ఇచ్చి ఇది చేయటం ఆ విధంగా లీక్లు ఇవ్వచ్చా ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు నీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా అసలు నీకు నైతిక విలువలు ఉన్నాయా ఒక ఒక బాధ్యత గల పదవిలో ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పనులేంటి నీకు తెలిసినా తెలియనట్టు ఉండాల్సిన బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తివి అసెంబ్లీ సాక్షి దేవాలయం అంటావు మరి అలాంటి దేవాలయంలో నువ్వు చేసే తప్పులేంటి ఏమని చేసావు జీఎన్ రావు కమిటీ ఇచ్చిందా మూడు రాజధానులు పెట్టమని ఇవ్వకముందే నువ్వు ఎలా చెప్పగలిగావు ఇంకా దాని కమిటీకి చట్టబద్ధత ఏంటి ఇంకా ఆ కమిటీ ఎందుకు వేసినట్టు నువ్వు ఈ రాజధాని వికేంద్రీకరణ జరిగే స్థలాలు అంటే వైజాగ్ కావచ్చు కర్నూలు కావచ్చు యొక్క ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు బినామీలు ఉన్నారు అందుకే అక్కడ పెట్టాలని ఆలోచనలో ఉన్నారు అంటారు అది ఎంతవరకు వాస్తవం అంటారు వాళ్ళు ఆయనకి అభివృద్ధి చేత కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అభివృద్ధి అనేది చేత కాదు అభివృద్ధి చేతగాక ఇప్పుడు ఇక్కడ రాజధాని చేయాలంటే డబ్బులు కావాలా కేంద్రం ఇవ్వట్లా ఈయన చేయడు ఈ నాలుగు సంవత్సరాలు చేసేది ఏమీ ఉండదు ఆయన కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలు నేనేం చేయలేను కాబట్టి ఏదో ఆ అదొక జిల్లాలో ఒకటి మొక్క ఈ జిల్లాలో మొక్క ఆ జిల్లాలో మొక్క వేసేస్తే వాళ్ళే పడి ఉంటారు అని ఉద్దేశంతో ఏంటి తప్పించి ఈయన ఏదో అక్కడేదో పొడిచేసి ఇది చేయాలనేది అయితే కాదు ఇప్పుడు మనం మనిషి ఉన్నామంటే మనిషి అందరం ఒకసారి కాళ్ళు చేతులు అన్నీ కరెక్ట్గా ఉండాలిగా అన్నీ లేదా తలవసాటను కాలువసాట సాట పెట్టుకోంగా ఈయన చేసేది ఏంటంటే తల నాలుగు ముక్కలు విడదీసి అటో మొక్క ఇటో మొక్క ఇటో మొక్క పడేసాడు అది ఈయన చేసే వ్యవహారాలు అసలు రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు కేవలంగా ఐదు సంవత్సరాల్లో ఐదు వేల ఎనిమిది వందల కోట్లు మాత్రమే ఉపయోగించారు ఇప్పుడు రాజధాని వికేంద్రీకరించిన మాత్రాన రాజధానిలో నష్టం చేయకూడదు అంటున్నారు అది ఎంతవరకు ఉంటారు ఏంటి మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే మనకు ఒక సంవత్సరం అరబడుతుంది సంవత్సరాలు రెండు సంవత్సరాలు పడుతుంది ఒక ఇల్లు కట్టుకోవాలంటే చిన్న ఇల్లు అలాంటిది ఒక రాజధాని ఒక ముప్పై ఎనిమిది వేల ఎకరాల్లో రాజధాని నిర్మించాలి అంటే దానికి ఎంత అవసరం అవుతుందండి దాని ఎంత ఎంత గ్రౌండ్ నెట్వర్క్ చేసుకోవాలి అవన్నీ కాకుండా ఊరక అనేసి మాట అనేసి వీళ్ళు చేసేది ప్రతిదీ కూడా బట్ట కాల్ చేయటి మొన్నటి దాకా ఏమన్నారు గ్రాఫిక్స్ అన్నారు గ్రాఫిక్స్ కాదు వాళ్ళు వెళ్ళి చూడండి బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయో ఎనిమిది నెలల క్రితం కట్టిన బిల్డింగ్స్ అయ్యి ఇప్పుడు కాదు ఎనిమిది నెలల క్రితం రంగులు సొగవేలేసి ఉండేవి ఇక వెళ్ళి చూడమనండి ఈ రోజుకి కూడా అసెంబ్లీకి వచ్చి చూస్తున్నారు ఇవన్నీ ఎందుకు ఉండాలి ఇవన్నీ ఇక్కడ ఎందుకు ఉండాలి అని ఒక కక్షపూరితంగా చేయటం తప్పించి మా ఒక మనిషి ఒక మానవత్వం ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాను అనే ఉద్దేశంతో ఈ చేసే పనులైతే కాదండి మేమైతే అలా భావించట్లేదు ఈయన వచ్చిన కాడి నుంచి కూడా మాకు అన్ని కష్టాలేను ప్రతిదీ కష్టమే జరుగుతుంది ఈయన ఏదో చెప్పాలనుకున్నది మరి ఆ రోజే చెప్పబోయా ముఖ్యమంత్రి పోయటంగా ఎక్కినప్పుడే ఈ రోజుకి ఆయన నోరు తెరిచి చెప్పలేదండి ఈ రోజు కూడా మొన్న అసెంబ్లీలో తప్పించి ఈ మూడు రాజధానులుగా ఉండాలని అని చెప్పేసి అసెంబ్లీలో లీక్ చేశాడు తప్పించి ఈ రోజు కూడా బయటికి మీడియా ముందు వచ్చి ఏమన్నా మాట్లాడా ఈ రోజు వరకు ఏమీ మాట్లాడలేదు అతను ఈ యొక్క రాజధాని ఎన్నిక విషయంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి అమరావతి అనుకూలమైన ప్రాంతమే ముప్పై వేల కాలంలో రాజధాని నిర్మించవచ్చు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాజధాని వికేంద్రీకరణ అనే యొక్క ప్రాసెస్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు ఏంటి రాజధాని అంటే రాజధాని అభివృద్ధి చేయటం చేతగాక అభివృద్ధి అంటే ఏంటి అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో పరిశ్రమలు పెడితే అన్ని చోట్ల ఉద్యోగాలు వస్తాయి అది చేత కాదు అది చేతగాక ఇది వీళ్ళ చేతుల్లో ఉండేది కాబట్టి దీన్ని వికేంద్రీకరిస్తే అభివృద్ధి చెందిద్దని వాళ్ళు అనుకుంటున్నారు అంతే తప్పించి అభివృద్ధిని వికేంద్రీకరించాలి కానీ పరిపాలన కాదు పరిపాలన ఈయన చేతిలో ఉంది కాబట్టి పరిపాలన విచి వికేంద్రీకరిస్తున్నాడు ఈయన మీ ఇక్కడ రైతులు ఇచ్చినటువంటి ముప్పై మూడు వేల ఎకరాలను పెద్దిరెడ్డి చంద్రారెడ్డి గారు మీరు భూములు మీకే వెనక్కి ఇచ్చేస్తాం అంటూ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు మీరేం చెప్తారా రామచంద్రారెడ్డి గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి ఇప్పుడు బోనాలు కట్టి ఉన్నాయి ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేసి ఉన్నాయి వీటన్నిటిని ఏం చేస్తాడు అనేది ఒక క్లారిటీ ఇచ్చి ఆయన మాట్లాడితే బాగుండేది అట్లా కాకుండా ఏదో చిన్నపిల్లలు అట్లాగా ఓ బొమ్మ తీసుకొని ఇంకేముందలే ఈ బొమ్మ నీ బొమ్మ తీసుకో అన్నట్టుగా మాట్లాడాడు ఆయన ఇంతమంది రైతుల త్యాగాలను పట్టించుకోలేదు ఆయన ఆయన పదవిలో ఉండి ఒక మంత్రి హోదాలో ఉండి అలా మాట్లాడటానికి ఆయనకే చెల్లింది అది ఇంకో మనిషి మనిషిగా అయితే ఎవరు మాట్లాడరు మనుషులు మాట్లాడే మాటలు అయితే కాదు సబ్జెక్టు గురించి ఆలోచన ఉన్న వ్యక్తులు అయితే అలా మాట్లాడరు ఆయన సబ్జెక్టే తెలియదు సబ్జెక్ట్ తెలియకుండా చిన్నపిల్లల ఆటలాగా మీది మేము తీసుకున్నాం మీది మీకు ఇచ్చేస్తామంటే కట్నీ అట్న భవనాలను ఏం చేయాలా ఆ భవనాలను కూల్చుతారా ఇప్పుడు ఆల్రెడీ వచ్చారు రాగాలనే ఒకటి కూల్చేశారు మిగతా వాటిని కూడా కూల్చేసేయమనండి ఈ ప్రభుత్వమే కూల్చెకు ప్రభుత్వం లాగా తయారైంది తప్పించి ఇదిగో మేము ఇది కడుతున్నామనే మాట వీళ్ళకి చేతగాటల్లా ఆ కట్టినాటిని చూసి వారో లేక ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు చివరిగా అసలు ఇదే పెద్దిరెడ్డి చంద్రారెడ్డి గారు మూడు కాదు ముప్పై రాజధానులు కట్టుకుంటా ఉంటున్నారు దీనిపైన మిస్ స్పందన ఆయన సొమ్మేం పోయిందండి ఆయన జేబులో డబ్బులు అందిస్తున్నాడా ప్రజలు కట్టిన సొమ్ములేగా ముప్పై పెడతారన్నాడు మూడు కావచ్చి ముప్పై పెడతాడు నోట్టు మాటేగా చెప్పింది అన్నట్టుగా ఆయన ఎలా మాట్లాడతాడంటే అంటే స్కూల్కి వెళ్ళే పిల్లాడి దగ్గరికి వెళ్ళే బాబు నువ్వేం చదువుతున్నావు అంటే నేనేం చదవట్లేదు అన్నట్టు చెప్పాడు ఆయన స్కూల్కి వెళ్ళే పిల్లాడి దగ్గరికి మనం వెళ్ళి బాబు నువ్వు ఏం చదువుతున్నావు అంటే నీకెందుకు నేనేం చదువుకుంటా అన్నట్టు మాట్లాడితే ఎట్లా మాట్లాడాడో ఆ విధంగా మాట్లాడాడు ఆయన ఆ పిల్లాడికన్నా హీనంగా మాట్లాడినట్టు లెక్క అసలు నా లెక్కలో అయితే మాకు ఒకే రాజధాని అధ్యక్ష ఒకే భార్య అన్నావు మాకు ఒకే రాజధాని ఉంచు మాకు ఒకే రాజధాని ఒకే నినాదం మాది నువ్వు ఏదైతే మాకు గత ప్రభుత్వం ఏదైతే మాకు హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చండి మాకు ఏదైతే ప్లాన్ ఉందో అయే ప్లాన్స్ తోటి మాకు అమలు చేయండి లేదు వేరే ప్లాన్ మీరు గీపిస్తారా గీపించండి గీపించి మీరు ప్లాన్ చేయండి మొత్తం పరిపాలన మొత్తం ఒకే చోటు ఉండాలి అనేది మేము కోరుకుంటున్నామండి ఇప్పుడున్న అధికార పక్షం ఏమంటుందంటే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అభివృద్ధి పనులు సాధించలేదు కేవలం ఐదు వేల ఎనిమిది వందల కోట్లు మాత్రం ఉపయోగించారు అంటారు అంటే అభివృద్ధి పనులు సాగలేదంటారా అండి అభివృద్ధి అనేది అంతకుముందు జరిగిందా జరగలేదా అనేది చూసుకుంటే గత నాలుగు సంవత్సరాల్లో ఇప్పుడు ఎవరికైనా వంట చేసుకోవాలంటే గ్యాస్ కావాలి గ్యాస్ కనెక్షన్ అనేది కంపల్సరీ అట్లాగే గత నాలుగు సంవత్సరాల్లో నాలుగు లక్షల యాభై వేల గ్యాస్ కనెక్షన్లు ఆంధ్రప్రదేశ్కి తరలి వచ్చినాయి ఈ ఏడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ రాష్ట్రానికన్నా అన్న వాళ్ళని రెండు లక్షల డెబ్బై ఐదు వేల కార్డులు గ్యాస్ కనెక్షన్ కార్డులు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్ళిపోయినాయి కావాలంటే వాళ్ళని రికార్డు తెప్పించి చూసుకోమానండి వాళ్ళ రికార్డులో ఉంటుంది ఇది నేను చెప్పేది కాదండి నేను ఇది గ్యాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు గత సంవత్సరంలో ఎన్ని ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి ఈ ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ఎనిమిది నెలల్లో ఎన్ని కార్డులు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు అనేది వాళ్ళకు లెక్క ఉంటుంది కావాలంటే తెప్పించుకొని చూసుకోమానండి వీళ్ళు చేసిందల్లా ఉన్నవాళ్ళని వెళ్ళకూడదమే అభివృద్ధి వీళ్ళకి ఉన్నవాళ్ళు వెళ్ళిపోవటమే వీళ్ళకి చేసే అభివృద్ధి వీళ్ళకి తెలిసింది అదే ఇప్పుడున్న అధికార పక్షం అంటే కేవలంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి కారణంగానే వచ్చిన పరిశ్రమలు ఆయన అవినీతి చేస్తే చంద్రబాబు నాయుడు గారు నిజంగా అవినీతి చేస్తే నువ్వు ఏడు నెలలు పరిపాలన చేసావు ఏడు నెలలు పరిపాలనలో ఆయన అవినీతిని నిరూపించి ఆయన తీసుకెళ్లి లోపలైపోయావా నీకు అది జాత కాదు అంటే అవినీతి జరగలేదని నువ్వు ఒప్పుకుంటున్నావు అక్కడ ఆయన మీద ఎడవలేక ఆయన తీసుకున్నది ఆయన తీసుకున్న పొలాలని ఏదైతే చేయాలని అనుకున్నావో అమరావతిని పేక ఎట్టయితే పిసకాలనుకున్నావో నువ్వు పిసుకుతున్నావు ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టేసావు ఇప్పుడు మూడు రాజధానులని ఆయన తీసుకున్నాడు ఈ పొలాలు ఈ పొలాలని నేనేందుకు అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయడం చేతగాక ఇప్పుడు వాటిని మూడు రాజధానులను పెట్టి మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చి మా పరిస్థితులు ఇట్లా చేసావు నువ్వు